ప్రశాంత్ శ్రీనివాస్ యాదవ్ గారు మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక బంజారా సినిమా ఇవాళ విజయవంతంగా రిలీజ్ అవుతోంది థియేటర్స్ లో కంగ్రాట్యులేషన్స్ వదండి ఒకసారి మాత్రం చప్పట్లతో ధన్యవాదాలు చెప్తాను తలసాని శ్రీనివాస్ గారి అమృత హస్తాలతో శ్రీనివాస్ యాదవ్ గారి అమృత హస్తాలతో సేవాలాల్ మన దేవుడు మన ఇష్ట దైవం సినిమా రిలీజ్ అవుతుంది ఒకసారి గట్టిగా చప్పట్లు ఇవ్వాలి మనం మన మంత్రివర్యులకి प्रीति असरानी गीता सिंह इधर वच्चारम्मा कलकलाडुतुंदि वेदिक सो मुंदुगा श्रीनिवास यादव गारिनि माट्लाडुवाल्सिन रिक्वेस्ट चेस्तुन्नामु शासन सभ्युरालु सोदरिमणि हरिप्रिय गारिकि गौरव शासन सभ्युरु सोदरुडु शंकर नायक गारिकि गौरव माजी पार्लमेंट सभ्युरु सीताराम नायक गारु एंतो संतोषदायकमैनटुवंटि संदर्भं सेवालाल महाराज गुरुजी चरित्रलो चेप्पुकुंटुन्नटुवंटि सन्निवेशालनु मनं चूशां तेलंगाण प्रभुत्वं वच्चिन तर्वात सेवालाल महाराज जयंती उत्सवालनु कूडा घनंगा जरुपुकुंटुन्नटुवंटि शुभतरुणंलो वारिनि ओकसारि नेमरु वेसुकोनि मल्ला चरित्र निचिपोये विधंगा संकल्पंतो सेवा दास अने चित्राने निर्मिंचडं शुभ परिणामं अनि चेप्पि नेनु संदर्भंगा तेलियजेस्तानु मरि गौरवनीयुलैनटुवंटि सेवालाल महाराज भक्तुडिगा दास नायक सेवा नायक कोडुकुगा प्रमुख नटुडु सुमन गारु अदे विधंगा दास गोर्जीवन गारु डैरेक्ट चेसिनटुवंटि शिवानी गारिकि अदे विधंगा भानुचंद्र गारु मरि इंद्रो पनि चेसिनटुवंटि प्रीति आसरानी गारिकि गीता सिंग गारिकि शिलाकि चंडी गारु विजय रंगराजु गारु मरि डैरेक्टर गा हीरोगा पनि चेस्तुन्नटुवंटि शिवानी गारिकि నిర్మాతలు వినోద్ ఇస్లావత్ గారికి అదే విధంగా సీతారామ నాయక్ బడావత్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు చౌహాన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన యొక్క భాష మన సంస్కృతి మన సాంప్రదాయాలు అదే విధంగా తీజ్ గారిని సీతా గారిని పెళ్లి సాంప్రదాయాలను కూడా జోడించి मरी चित्र पचमे सारी सेवालाल महाराज ने वारी गत जीवता मरी सिम द्वारा चूप्चने गोप परणा एंकं चाल मंदिर लंबाड़ा बिडले का ट्रैबले मानव समाज में सेवालाल गारी पद्धति वो रईत बिडगा मरी वो चुने कृषि तो लंबाड़ कोसम गिरीजन कोसम चुकी मरी सुदीर्घमेंट कार्यक्रम मन चूप जी अब अदेम द्वारा वस्ते बने उदेश मरी चिता निर्मित चाल शुभ परणा
నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సినిమా ద్వారా ఈ సమాజానికి కాకుండా మన జాతికి కూడా ఒక్కసారి సేవాలాల్ గారి వారు చేసినటువంటి మరి సేవల్ని గాని వారు చేసినటువంటి నిరంతర కార్యక్రమాలను గాని మనం చూసేటువంటి సన్నివేశాలు మరి చిత్రం ద్వారా మనకు రావడం అనేది చాలా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా నూతనంగా మరి హీరోగా డైరెక్టర్గా ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ చిత్రానికి కావాల్సినటువంటి పూర్తి సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో కూడా ఈరోజు చూస్తున్నాం కొత్త జనరేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది, టాలెంట్ ఉన్నవాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి డెఫినెట్గా రాబో కాలం కూడా తప్పకుండా మన సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెద్దల చరిత్ర కూడా మనం తెరకెక్కించవలసినటువంటి అవసరం ఉంది. మరి మొదటిసారి జరిగేటువంటి ఒక ప్రయత్నంలో మరి ఇక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ అంతా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని, ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ కావాలని, వారికి కూడా మంచి లాభాలు రావాలని నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. కానీ దయచేసి సినిమాని మాత్రం థియేటర్లోనే చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ అయిన తర్వాత అసలు థియేటర్కి వెళ్ళడమే మానేసారు అందరు. కానీ మార్కెట్లో పోవడం, రోడ్ల మీద వెళ్ళడం, కూరగాయల మార్కెట్కి వెళ్ళడం, లేకపోతే ఎక్కడైనా బస్ డిపోలో కానీ ఎక్కడ చూసినా జనసంద్రం అయితే విపరీతంగా ఉంటుంది. కానీ సినిమాకు పోవడం అంటే మాత్రం మరి తక్కువ పరిస్థితుల్లో పోతుంది. కాబట్టి ఈ యొక్క సేవా చిత్రం ద్వారానన్నా తప్పకుండా థియేటర్లోనే పోయి చూస్తే బాగుంటుంది అనేది చెప్పడమే కాకుండా థియేటర్లో చూసినట్టయితే బాగా ఎంజాయ్ చేయడానికి, వారి చరిత్ర తెలుసుకోవడానికి, రేపు రాబో జనరేషన్ కానీ మన పిల్లలకు కుటుంబాలకు కూడా సేవాలాల్ గురించి మనం ఎంత పుస్తకాల ద్వారా చెప్పినా, ఈ మీటింగ్ల ద్వారా చెప్పినా వాళ్ళకు అర్థం కాదు. కానీ అదే సినిమా ద్వారా అయితే అందరికీ అర్థమవుతుంది అనేటువంటి పద్ధతిలోనే ఒక ప్రయత్నం జరిగింది. కాబట్టి తప్పకుండా మన యొక్క సమాజం అంతా ఈ చిత్రాన్ని థియేటర్లోనే చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరి కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇది ఆడియో ఫంక్షన్ లెక్క లేదు, 100 డేస్ ఫంక్షన్ లెక్క ఉంది. తప్పకుండా ఈ సినిమాని మనం అందరం కలిసి సక్సెస్ చేయాలి. తప్పకుండా కొత్త ప్రయత్నం ఎప్పటికీ సక్సెస్ఫుల్గానే ఉంటుంది. నేను చాలామంది కొత్త జనరేషన్ని చూసినా, కొత్తగా నటించినటువంటి యాక్టర్స్ని కూడా చూసినా మరి మంచిగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్స్టర్స్ కూడా మీకు యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి చూస్తూ ఉన్నాం. ఎంతో బ్రహ్మాండంగా సీరియల్స్ కానీ మరి చిత్రాలలో కూడా చాలా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ కావాలి. మరి మీరే ఇంకొక 10 సినిమా తీసే విధంగా ఆ దేవుడు మీకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇందులో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. సేవాలాల్ మహారాజ్ కి. राम राम मैडम, तम आया घो सतोष आज तार स्पीचेस राज दीदु भाई एंड मैं एक कसे कह तो अपने बंजारा कम्युनिटी में घना अनपढ़ रह सदैव को रिजर्व रह भाई मैं तार हरी एक स्पीच, हरी एक इंटरव्यू, हरी एक प्रतिदिन में फॉलो हो अपने बंजारा कम्युनिटी में कहीं करें भाई भाई को नागरण के लिए भाई का भाई कैसे कहता तू भाई मैं भाई लुटा तुम भाई काबट्टी आज हमार मूवी ने ब्लेसिंग्स करे नया छ काबट्टी तुम्हारा आशीर्वाद और तुम्हारा हेल्प हमें घणो अवसर छ एंड तम बंजारा जाते घण आंग ले जा रहे छ तुम्हें देख रहा हम तुम्हारा ला रहा रे छ काबट्टी की वर्ड्स हमार गुरु छ तुके छ हमें ब्लेसिंग्स करे छ तुम मन स्फूर्ति खोल ले रे छ एंड भाई को सब सारी गट्टी का चपट लो जोर से मारो रुपया सांद्रा तड़ाका सुन ओके అందరికీ నమస్కారం.
చాలా సంతోషం ఈ రోజు మా ప్రియతమ నాయకురాలు హరిప్రియ గారి నాయకత్వంలో అలాగే వారి శ్రీవారు హరి సింగ్ గారు వారి తండ్రి గారు సీతారాం గారు మా సోదరుడు బాలు గారు అందరూ కలిసి మూడు భాషల్లో నాలుగు భాషల్లో మరి సేవాదాసనే ఒక మంచి సినిమా నిర్మాణం చేసిరు ఈ కోవిడ్ కష్టకాలంలో అనేక రోజులుగా కోవిడ్ కారణంగా సినిమా హాళ్లు మూతపడ్డాయి లాక్డౌన్ అయింది మనమందరం కూడా సినిమా హాళ్లకు దూరమైనాం చాలా రోజులైంది సినిమా చూడక పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సో వారి నాయకత్వంలో ఈ సినిమా ఆడియో లాంచ్ అలాగే మరి మీ అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన సోదరిమణి హరిప్రియ హరి సింగ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారికి మాజీ సభ్యులు సీతారాం నాయక్ గారికి అలాగే ఈ సినిమాలో మరి చాలా మనం అందరం గౌరవించే హీరో పెద్దలు భానుచందర్ గారు అలాగే సుమన్ గారు అలాగే హీరో చవాణ్ గారు ఇప్పటికి ఇది రెండో సినిమా సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అలాగే హీరోయిన్ పేరు అస్రాణి ప్రీతి అస్రాణి గారు గౌరవ వేదిక మీద చాలామంది పెద్దలు ఈ సినిమా నిర్మాణం చేసిన నిర్మాణ సంస్థను హీరో హీరోయిన్స్ని దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న మా అన్నదమ్ములందరికీ మీడియా సోదరులందరికీ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మరి అందరికి శుభాకాంక్షలు ఇంత పెద్ద సాహసం ఎందుకంటే చాలా సినిమాలు ఇప్పటికే థియేటర్స్కి రావట్లేవు ఏమవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు అలాంటి ఈ సమయంలో ఒక సాహసంతో ఈ సినిమా నిర్మాణం చేయటం నాలుగు భాషల్లో అందులో మన గిరిజన భాషలో కూడా లంబాడి భాషలో కూడా తీయడం అనేది ఒక గొప్ప సాహసప్రదమైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను చాలామంది అంటే ఉన్న మూస పద్ధతిలో ఉన్ననే ప్రేమనే 10 రకాలుగా చూపిస్తారు ఫైటింగ్లను 10 రకాలుగా చూపిస్తారు కానీ ఒక కొత్తదనంలో ఇన్ని భాషల్లో ఒక గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకొని సినిమా తీసినట్టు నాకు చెప్పారు నేను పూర్తిగా చూడలేదు తప్పకుండా సినిమా రిలీజ్ చేసి డెఫినెట్గా ఆ సినిమాను మొదటి రిలీజ్ రోజే మొదటి ఆటకు నేను అందరితో కలిసి చూస్తాను అని చెప్పి తెలియజేస్తూ మరి మనమందరం అభిమానించే సుమన్ గారు ఆ రోజు అన్నమయ్యలో అనేక మంచి సినిమాలో వారు మనమందరం అభిమానించే హీరో సుమన్ గారు అలాగే భానుచందర్ గారు మరి ఈ రోజుల్లో మీకు ఇబ్బంది అవుతుంది అంటే అక్కడ మరి సేవాదాస్ గారు గౌరవనీయులు సుమన్ గారు నటిస్తున్నారు హీరోయిన్ ఫాదర్గా పెద్దలు భానుచందర్ గారు నటిస్తున్నారు చాలామంది ప్రముఖులు ఇందులో పనిచేస్తున్నారు కాబట్టి మాకు ధైర్యంగా ఉన్నాం తప్పకుండా ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని వారు ఆశతో ఉన్నారు అందుకనే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఈ సినిమా మరి తీసిన మా యూనిట్ సభ్యులు అంటే ఇప్పుడిప్పుడే హరిప్రియ గారు మొదటిసారి శాసనసభ్యురాలయ్యారు హరి సింగ్ గారు ఆమెకు తోడుగా మరి కొత్త కొత్తగా రాజకీయాల్లో వచ్చిన ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఇంత పెద్ద సాహసం చేసి సినిమా నిర్మాణం చేయడం అంటే అతి మీద సాము లాంటిది అయినా సమాజానికి ఏదో చూపించాలి మన వంతు కర్తవ్యంగా అది మన భాషలో కూడా ఉండాలని వారు చిన్న వయసులోనే ఇంత పెద్ద ఆలోచన చేయటం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సినిమా టీం హీరో హీరోయిన్తో పాటు వారిని ఆశీర్వదించడానికి నేను అనుకుంటాను సుమన్ గారు భానుచందర్ గారు అందులో సినిమా వాళ్ళ పాత్ర చేయడంతో పాటు మిగతా హోల్ టీంకి కూడా వాళ్ళు మంచి గైడ్ చేసి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను భావిస్తూ పనిచేసిన ప్రతి ఒక్కరికి టీంకి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలని అందులోని పాటలన్నీ కూడా మరి పూర్తిగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు వాళ్లను
మనస్ఫూర్తి ఆశీర్వదించాలి మన సహకారం మన ఆశీర్వాదం కూడా వారందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు జై హింద్ థాంక్యూ జై సేవలాల్ మంత్రి జై సేవలాల్ తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ మేడంకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది చిత్ర యూనిట్ అలాగే మా ఇల్లెందు నియోజకవర్గ శాసనసభ్యురాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి నటీనటులందరూ కూడా జై సేవలాల్ జై జై సేవలాల్ అందరికీ నమస్కారాలు సేన రామ్ రామ్ 6 గంటలకు ఈ కార్యక్రమానికి వచ్చి మరి చాలా పెద్దవాళ్ళు అంటే సినిమాకే ఒక మార్గదర్శకమైనటువంటి సుమన్ లాంటి వాళ్ళు దాంతో పాటు మన మంత్రి గారు తలసాని యాదవ్ గారు వచ్చారు ఇప్పుడు స్వయంగా మన జాతి బిడ్డ సత్యవతి రాథోడ్ గారు మంత్రి గారు అదే విధంగా ఎంపీ కవిత గారు స్థానిక ఎమ్మెల్యేల గారు వచ్చిపోయారు కానీ నేను చాలా సేపటి బాబు ఒక 5 నిమిషాలు కూర్చోవాలి ఈ సినిమా ప్రాముఖ్యత ఏంది ఎందుకు తీయవలసి వచ్చింది అది ఏం చెప్పకుండా మళ్ళీ మీరు సాధారణంగా వచ్చేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో గంట 2 గంటలు ఆడి బహుశా 4-5 కోట్లకు 10 కోట్లకు తీసినటువంటి సినిమాకు లేనటువంటి వాల్యూ ఈ సినిమాకు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను కారణం ఏదో మీకు చెప్పాలనేది నా ఉద్దేశం 100 కోట్లతో తీసిన ఈ దేశంలో ఉండేటువంటి 12 కోట్ల బంగారాలు ఎవరైతే ఉన్నారో ఆ సినిమాలు చూడరు ఏదో చూస్తే టైం ఉన్న వాళ్ళని చూస్తే చూడవచ్చు కానీ నా ఉద్దేశం ఈ సినిమా దీని వెనుక బ్రెయిన్ బిహైండ్ ది ఈ సేవాదాస్ సినిమా పేరుతో ఏదైతే ముందుకొస్తుందో మరి దానికి అన్ని తామై నాకు బిడ్డ వరసే మా హరిప్రియ గారు మరి అల్లుడు వరసేటువంటి హరిసింగ్ గారు వారు ముఖ్యంగా దీన్ని చాలా రోజుల నుంచి అడగడం కూడా జరిగింది అయితే ఎందుకు ఈ సినిమా తీయాలి దీనివల్ల చాలా మంది సినిమాలు తీస్తా ఉన్నారు మా దగ్గర కూడా చాలా మంది ఈ భాషకు ఉండేటువంటి వాల్యూ ఏంటి ఎందుకు బంజారా భాషలో ఈ సినిమా తీస్తే ఏమొస్తుంది ముఖ్యంగా మా హీరో చైతన్య గారు హీరోయిన్ గారు వీళ్ళు చూస్తుంటే అసలు దీని వెనుక వీళ్ళకు ఉండేటువంటి ఉద్దేశం ఏంటి ఎందుకు తీయవలసి వచ్చింది మిత్రులారా ఊహకందనటువంటి చరిత్ర ఉంది జాతికి బహుశా ఏ జాతికి ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక ప్రొఫెసర్గా అధ్యయనం చేసిన దాంట్లో వేరే వాళ్ళకి లేదని నేను చెప్పలేను కానీ వీళ్లకు ఆ ప్రాచీన కాలం నుంచి ఒక లగ్ని ద్వారా వీళ్ళు స్థిర నివాసాలు లేకుండా ఈ దేశాన్ని చుట్టి ఉండేటువంటి 12 కోట్లు మాట్లాడేటువంటి ఈ లంబాడి భాష ఏదైతే ఉందో గోరుబోలి ఈనాటికి అక్షరబద్ధం కాలే దయచేసి మీరు గమనించాలి లిపి లేదు 2-3 భాషలకు మిళితంగా ఉండేటువంటి భాషని ఈ దేశంలో ఏ జాతి మాట్లాడదు ఈ ప్రపంచంలో ఉండేటువంటి లంబాడీలు బంజారనేది ఒక గొడుగు ఆ గొడుగు కింద మేము చేసినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో మమ్మల్ని ఇప్పటికీ చాలామంది నమ్మడం లేదు మా మీద అనవసరమైనటువంటి నిందలు కూడా వస్తూ ఉన్నాయి దానికి ఇటువంటి సినిమాలు ఈ సినిమా ఫీల్డ్ ద్వారా వాటికి ఫుల్ స్టాప్ పలుకుతారేమో వాళ్ళకి ఇక్కడికైనా స్వస్తి పలుకుతుంది అనేది నా ఉద్దేశం మిత్రులారా కొందరు వలసవాదులు అంటారు అరే 15వ శతాబ్దంలో విజయ మన శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడండి 15వ శతాబ్దం అది ఇవాటికి ఒక మహారాజ్ వెంకటేశ్వర స్వామి నే బాలాజీ అని పేరు మార్చినటువంటి వ్యక్తి హాతీరాం బావ అయితే మీరు ఇక్కడ ఒక గమనించాలి సినిమా ఫీల్డ్కి మనం థ్యాంక్స్ చెప్పాలి మన జాతి అంతా ఎంపీ గారు ఒక నిమిషం అన్నగాది నేను మా మరి ఒక నిమిషం వినాలి దయచేసి ఒక నిండు నిజం మీకు చెప్పబోతున్నా ఎందుకంటే రేపు పార్లమెంట్లో మీరు మాట్లాడాలి ఎందుకంటే హాతీరాం బావ చూడండి ఎట్లా ఉంటుందో ముందు నేను సినిమా ఫీల్డ్ సినిమా యాక్టర్స్ ఇక్కడ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు మా ప్రెస్ మిత్రులు ఉన్నారు వాళ్ళకు మనవి చేస్తా ఉన్నా చైతన్య ఒక డిజైన్ తెలుసుకోవాలి బాబు నువ్వు హీరో ఒక డిజైన్ తెలుసుకోవాలి ఏంటి తెలుసా అన్నమయ్య పేరు పెడితే అన్నమయ్య కీర్తనలు రాస్తే సినిమా తీస్తే అన్నమయ్య పేరు పెట్టింది అన్నమయ్య పేరు పెట్టింది భక్త రామదాసుడు గుడి కడితే భక్త రామదాసుడు పేరు పెట్టింది వెంకటేశ్వర స్వామి భక్తుడు సజీవ సమాధి అయి
ఈ రోజుకు ప్రపంచవ్యాప్తంగా ఉండే లంబాడీల పూజలు ఆదుకున్నటువంటి హాతిరామ్ బావ మీద పేరు చేసి ఓం వెంకటేశాన్ని పెట్టి పడేసింది. హాతిరామ్ పేరు పెట్టి ఏమైందే అంటే వాళ్ళకి అవగాహన లేదు. మన మీద కోపం కాదు సినిమా యాక్టర్లకు, మనకు కాదు అంటే ఈ సినిమా వాళ్ళకి అటువంటి కొంచెం మంచిని తెలియజేయాలన్న ఉద్దేశం తప్ప మాకు వేరే కాదు. మా మూల కూడా ఈ సినిమా ఫీల్డ్ లో తీసుకొచ్చి మా కల్చర్ ఇవాళ మా భాష కానీ మా ఈ మా సోదరు వేసుకున్నటువంటి డ్రెస్ కానీ ఇట్లా ఎక్కడన్నా కనబడితే ఊళ్ళలోకి పోతే మహాలక్ష్మి అని పిలుస్తారు. లంబాడీలని అనరు, ఎవడి దున్నోడైతే అన్నాడు మహాలక్ష్మి అనే పిలుస్తారు వీళ్ళని. ఎందుకంటే ఆ డ్రెస్ దానికి ఉండేటువంటి విలువ అట్లా ఉంది. ఇదంతా ఈ సినిమా ద్వారా, ఈ సినిమా ద్వారా బంజారా బోలీ ఏదైతే ఉందో ఇంకేమైనా ఉంటే కొంత కలిపి ఇది కల్చర్ ఉన్నటువంటి గొప్పతనాన్ని మీరు చెప్పండి. ఊరు పేరు లేని వాళ్ళు వచ్చామో మేమే రాజులం అంటున్నారు. మీ అమ్మ వేల సంవత్సరాల చరిత్ర ఉన్నవాళ్ళు మాకు మేము గిచ్చుకుంటున్నాం, మేము ఏడో ఉన్నాం, మా జాతి ఏంది, మేము ఇవ్వడండి, మేము ఎన్నడూ బయటికి రావాలి. ఈ సినిమా ఫీల్డ్ నిర్మాతలు డైరెక్టర్లు సినిమా ఎందుకంటే దానికి ఉన్న క్రేజీ పుస్తకాలు చదివే పరిస్థితి ఎవరికి లేదు. ఇవాళ దీన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు. వాళ్ళకి నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఈ సినిమా ఏదైతే సేవాదాస్ ఉందో చూడండి. సేవ అంటే గుణం. సేవాలాల్ మహారాజు అతని పేరు, అతను శాకాహారి బ్రహ్మచారి బోధకుడు వైతాళికుడు, ఎంత గొప్పవాడండి. మాకు దేవత కాదు, మనిషినే ఒక దేవతగా అంటే మాకు చనిపోయిన తల్లిదండ్రులే దేవత. మాకు దేవతలు ఉండరు, మీకు అది తెలుసో తెలియదు చాలా మందికి. మాకు చాలా తక్కువ దేవతలు ఉంటారు. మా సప్త భవాని తర్వాత మా తల్లిదండ్రులే. కనుక దయచేసి ఈ దీన్ని ఒక బంజారా సినిమాని తీసుకొచ్చి ఇవాళ మా చేత నాలుగు మాటలు మాట్లాడించినటువంటి హరిప్రియ ఆ దంపతులకు, మరి దీని చరిత్ర చెప్పకుండా ఈ సినిమాను మీరు ఇంతకుముందే ఓ మిత్రులు అంటుండే లంబాడిగా పెళ్ళి అయితే బూతులు తిట్టుకుంటారు. నో నో సార్, అది అటువంటిది ఏమి లేదు. దయచేసి అటువంటి అనుమానాలు ఏమి వద్దు. బూతులు ఏమి తీసుకోరు. అమ్మాయి యొక్క పెళ్లి కూతురు తల్లిదండ్రుల స్తోమతను బట్టి 3 నెలల దాకా పెళ్లి జరుగుతుంది. దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగదు. నెల దాటుతుంది పెళ్లి, దాంట్లో చరిత్ర ఏదో తిట్టుకుంటారు అన్నారు. అది అనగానే నేను షాక్ అయినా. అటువంటి ఏమి లేవు. దయచేసి ఈ సినిమా తీసిన మిత్రులకు, తీయబోయే మిత్రులకు, మాట్లాడే మిత్రులకు చిక్కులో పడకుండా ఈ జాతి పునాది ఏముందో అది తెలుసుకొని మమ్మల్ని ముందుకు నడిపి మా కల్చర్ని కాపాడాలని చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక మూవీ చేయాలంటే మామూలు విషయం కాదు, లొకేషన్స్ గురించి చూసుకోవాలంటే చాలా సారీ పాప బయటకి వెళ్ళాలంటే కొంచెం టైం అవుతుంది. యా సేన జైసవాలాల్ మత మరో కేపీ చౌహాన్ ఆజ ఆ తాయిజే మార్సే భాయ్ భియావున మామి మామన యాడి బాపున మార్సే దోస్తున అన్ మార ప్రేక్ష ఘడేన సేన్ మార ప్రణామ్ సార్. ఆజ ఈ స్టేజ్ పర్ రేతాడిన మా వాతక రోజు రంగుతో ఫస్ట్ మన లాయకప్ మార్ ఆడియన్స్ మార ఫ్యాన్స్ సేనమా థ్యాంక్స్ చే రోజు అతి కత్తి కత్తికి దూరకి ఆమెలచు అండ్ మీడియా మిత్రులైన తాయజే ప్రత్యేక ఎమ్మెల్యేనా ఎంపీనా మినిస్టర్స్ అయినా అప్పన కత్తి కత్తికో బాంబేకి కర్ణాటకకి మహారాష్ట్రకి హరేక్ స్టేట్ తయారీ సేర్ మార భయవున సినిమా వాళ్ళైనా సేనమ్మ ధన్యవాద్ చేరొచ్చు. సో ఫస్ట్ ఈ సినిమా పరం చెనుకతో మన ఫస్ట్ కాల్ మార గోర్జీవన లార్తి ఫస్టే కాల్ ఆయించకరంకతో హలో కరంకతో కుణు కరంకతో అప్పుడు బాలు సార్ మధు కరంకతాని భోజన మనకి ధైర్య ప్రసిద్ధతో బాలు సార్ రాంగ్ సామాన్ మేలతో తో సార్ ఆతానే మన ఎక్కువ బ్రదర్ అప్పుడు సినిమా కర్రే సార్ తమ డైరెక్షన్ తమ హీరో తమ్మకన మై ఎక్కువ హనుజ ఘణ మనకి తానే సార్ తమ కాయరతో పర్ఫెక్ట్ పోకన నెక్స్ట్ ఇయర్ తానే ఆతానే మన అడ్వాన్స్ దేనాకో బాలు సార్ చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే అప్పుడు వినోద్ రైనా వినోద్ రైనా మన ప్రొడ్యూసర్గా కొని ఎక్ ఫ్రెండ్గా రచు హరే విషయమేమో మన ఎక్ ఫ్రెండ్గా మూవ్ కూర్చోతి ఉణసి కాయరతో ఆమె సినిమా విషయమేమో ఘన ఎంజాయ్ కర్తే వర్క్ ఇదే సార్. సో వజెట్ చేణుకతో సీతారాం సార్, సీతారాం సార్ చాలా అసలు ఏ విషయానికి కూడా వెనకాడకుండా ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ ఒక ప్రొడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే చెప్పుకోవాలంటే మన డైరెక్షన్ గురించి చెప్పుకోవాలి. నా డైరెక్షన్ టీమ్స్ అందరూ
నాకు చాలా సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందులో భాగంగానే నాకు ఒక సినిమా చేస్తున్నప్పుడు స్టోరీ చేశాను, డైలాగ్స్ రాశారు, అజ్జు గారు చాలా అద్భుతంగా రాశారు. ఆ తర్వాత నేను పెళ్లి సీన్స్ రాసుకోవాలి అని అంటే నాకు ఆ ట్రెడిషన్ తెలియదు కొన్ని. సో ఆ ట్రెడిషన్ గురించి నాకు చాలా వివరంగా క్లుప్తంగా నాకు వివరించి కొన్ని షాట్లు ఆయన డైరెక్షన్ చేసిన ఘనత మా హరిసింగ్ సార్ది. నిజంగా ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొన్ని విషయాల్లో ఆయన చాలా ఒక డైరెక్టర్ కూడా ఆలోచించని విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతి డైలాగ్ వదలకుండా సినిమాని చాలా అద్భుతంగా రూపుదిద్దారు. ఆయన వరకు నుంచి ఏ పెళ్లి సీన్స్ అయితే ఉన్నాయో ఆ విషయాలు. సో హలో, ఇంకో విధంగా చెప్పుకోవాలంటే యాక్చువల్గా కేపిఎన్ చౌహాన్ గారు తన జీవితమే జాతి కోసం అంకితం, తన ఉద్యోగం, తన కుటుంబం, తన ఆస్తి, తన పాస్తి అన్నీ బంజారా జాతి. తమ్ముడు చెప్పారు ఆయన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, ఆయన నిజాయితీ ఇది అమోఘం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన బహుముఖ పండితుడు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఒక వ్యక్తి ఒక దాంట్లో ప్రావీణ్యం పొందగలుగుతాడు, కానీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో, అసలు ఆయనకు ఏ వర్డ్స్, ఆయన వర్ణించడానికి వర్డ్స్ లేవు. లిరికల్ సాంగ్స్, అసలు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. భవిష్యత్తులో ఆయన జాతికే ఒక సంపద లాంటి వాడు. ఏదో సాధించాలన్నటువంటి ఆతృత, జాతి కోసం నేను ఎందరో మహానుభావులు పుట్టారు, అందులో నేను ఉన్నాను, అందరిలాగా కాకుండా జాతిలో ఒక్కడిగా ఉండాలి అని చెప్పేసి ఆయన యొక్క ఆశ. తప్పకుండా భవిష్యత్తులో మంచి సినిమాలు అందిస్తాడని, ఆయన దర్శకత్వంలోనే మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తూ తప్పకుండా ఆయన గురించి చెప్పే రోజు వస్తుంది. ఈ ఈవెంట్ జరిగేంత సేపు సుబ్బు అండ్ టీమ్ ఒకసారి పైకి రావాలి, అలాగే మన ఆర్టిస్టుల టీంలు కూడా పైకి రావాలి, అలాగే భిక్షన్న కూడా ఉన్నారు ఇక్కడ, భిక్షన్న కూడా పైకి రావాలి ఒకసారి. అయితే నెక్స్ట్ చెప్పుకోవాలని అంటే నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తూ, ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ, ప్రతి విషయాన్ని క్లుప్తంగా డిస్కస్ చేస్తూ, ఇంట్లో కూర్చొని మేము వెళ్తే మాకు భోజనం పెట్టి ఒక రెండు ముచ్చట్లు వేసుకునే మా ప్రియమైన హరిప్రియ, శ్రీమతి హరిప్రియ గారు. నిజంగా థ్యాంక్ యూ మేడం, మీ సపోర్ట్ ఈ సినిమాకి చాలా ఉంది. అసలు చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంది, బట్ నేను షార్ట్కట్లో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాలంటే ప్రీతి హసన్, మీరు ఈ మధ్య చూసే ఉంటారు సినిమా సిటీ మార్క్. సిటీ మార్క్లో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేసి ఒక హీరోయిన్ రోల్ లాగా ఆమె రోల్ చేసింది, కానీ చాలా అద్భుతంగా నేను చూశాను ఫస్ట్ డే సినిమా. ఆ రోజు నేను ఫోన్ చేస్తే కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయలేంత బిజీ అయిపోయాను ఆ రోజు. సో చాలా బాగుంది సినిమా, కంగ్రాచులేషన్స్. అలాగే ఈ ఆపణ జాతీయమై మాకు ఏ రోజు ఊ తెలుగు కుండికొని అప్పుడు గోరుమాటీరు కుండిచు కింది చేరమై తన సినిమా దగ్గర తన సేవన అతనికి అప్పుడు గోరుమాటీరు ఏక బాయి ఏక గోరుమాటీరు ఏక గర్ల్ కుకరచుకో అతి అద్భుతంగా ఒక యాక్టింగ్, నిజంగా అవేశం చాలా అద్భుతంగా యాక్టింగ్ కింది సార్. అసలు యాక్టింగ్ దేవతం అసలు సినిమా అది చారణ దేవతం లాగేస్తాం అసలు అద్భుతంగా యాక్టింగ్ కింది, థ్యాంక్ యూ. అలాగే మా గీతాసింగ్ గారు వెళ్ళిపోయారు అనుకుంటాను, అలాగే లక్ష్మి గారు, సుమ్మి గారు, మన టోల్ బాయ్ సార్ అని పేరు తెలియట్లేదు యోగి, అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ. అండ్ నెక్స్ట్ మనకు అద్భుతంగా ఇప్పుడు మీరు చూశారు ఫ్రేమ్లో ఇంత అద్భుతమైన ఫ్రేమ్స్ ఇచ్చారు మనకు డిఓపి గారు, ఒక్కసారి చాలా అద్భుతంగా ఆయన ఫ్రేమ్స్ ఇచ్చారు, సూపర్, చాలా థ్యాంక్స్ అన్న, చాలా బాగా వర్క్ చేశావు, నెక్స్ట్ సినిమా కూడా కలిసి చేస్తాము నేను చెప్తున్నాను. అలాగే ఇంకా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు భోలే సార్ అంటేనే ఇక్కడ విజిట్స్ పడుతున్నాయి, ఇక్కడ అసలు ఆయన ఫ్యాన్స్ ఎక్కువ మంది అయిపోయారు గోర్జీవంతో, ఆయన అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. అలాగే సేవా రాష్ట్రం కూడా వింటే ఇలా అసలు ఒక లీనమ్మ వెళ్ళిపోతామని అలాంటి అద్భుతమైన సాంగ్ ఇచ్చిన మన భోలే సార్ గారికి. అలాగే పూల యొక్క పూలే
ప్రతి విషయంలో చాలా జాగృతగా దగ్గర నుండి చూసుకుంటూ ఆయన మంచి ఒక గైడెన్స్ ఇస్తూ నాకు ముందుగా ఆయన ధైర్యం చాలా థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్స్ ఇలాగే కావాలి నాకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా చిట్టి గారు చిట్టి అండ్ వినోద్ గారు నిజంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు సినిమాకి అలా చెప్పుకుంటూ పోవాలంటే చాలా మంది ఉన్నారు ఇక సుమన్ గారు అండ్ భానుచంద్ర గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది బట్ అద్భుతంగా వాళ్ళు నటించారు మన సినిమాలో ఒక బంజారా సినిమాకు వాళ్ళు నటించారంటే అది ఒక గర్వపడే విషయం చాలా గొప్పగా చెప్పుకోవాలి మనం మీరు సినిమా చూస్తే అసలు మైమర్చిపోతారు వాళ్ళని చూస్తూ ఉంటే ఇద్దరు ఒక్కొక్కరు ఫైట్ చేస్తూ ఉంటే ఆ సినిమాలలో అసలు ఇంకో లెవెల్లో ఉంటుంది నేను చెప్పను మీరు సినిమాకి వస్తారు మీతో పాటు నేను కూడా వస్తాను అక్కడ చూసుకుందాం అలాగే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మన మీడియా మిత్రులందరికీ యూట్యూబ్ ఛానల్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎవరు ఏ భేదాభిప్రాయాలు చేసుకోకుండా అలాగే మనకు ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఇప్పుడు దాకా ప్రతి విషయంలో వెనుక ఉండి మనకు సపోర్ట్ చేస్తున్న అంబంజారా టీంకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రామ్ లక్ష్మణ్ ప్రీతం చాలా థ్యాంక్ యూ అలాగే టిక్టాక్ బ్యాచ్ అనేది మనకు గోర్జువల్ నుంచే చాలా సపోర్ట్ చేశారు అలాగే ప్రతి టీం వాళ్ళు చేశారు సో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను చాలా నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు టిక్టాక్ బ్యాచ్ ఆకాష్ అండ్ ప్రేమ్ వాళ్ళ టీం అందరికీ పేరున ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ పేర్లు తెలియవు ఏమనుకోవద్దు అండ్ ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన మా మిత్రులందరికీ అండ్ దాసుగడ్డ తాండాలో నాకు సపోర్ట్ చేస్తూ మాకు షూటింగ్ జరిపించిన వాళ్ళకి పర్మిషన్ ఇప్పించిన మోహన్ గారికి మోహన్ అన్న నిజంగా సర్పంచ్ గారు టైంలో కూడా మనకు సినిమా వర్షాలు పడుతున్నా సరే మోహన్ గారు ప్లీజ్ కమ్ వర్షాలు పడుతున్నా సరే మనకు ఏ ఊరులో అందరినీ ఒప్పించి మనకు షూటింగ్ జరిపించి చాలా ఎఫర్ట్ పెట్టారు సినిమాకి నిజంగా మీకు ధన్యవాదాలన్న మీరు ఉన్న ఎప్పటికీ మర్చిపోం మా సినిమా టీం వాళ్ళని చాలా థ్యాంక్స్ వెరీ మచ్ అలాగే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను నా గీత నా మేడం మా వైఫ్ నాకేంటంటే చాలా సపోర్ట్ చేశారు కొన్నిసార్లు మా డైరెక్షన్ టీం రాకపోయినా ఆమెనే డైరెక్షన్ చేసింది చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇక్కడ వచ్చిన మా తాండా మిత్రులందరికీ అలాగే మా అమ్మ నాన్నకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎవరైనా మర్చిపోతే ఏదైనా నా వల్ల మిస్టేక్ అయ్యి మాట్లాడి ఉంటే దయచేసి టైం లేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు ఎవరైనా మర్చిపోతే నన్ను దయచేసి క్షమించండి అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు నా డార్లింగ్ ఒకసారి శరత్ చాలా బాగా నాకు పోటీగా చేశారు సినిమాలో వన్ ఆఫ్ ది హీరో క్యారెక్టర్గా చేశారు నిజంగా అంత దూరం నుంచి వచ్చి చాలా సో ఓకే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ బాలు సార్కి అలాగే వినోద్ అండ్ మన సీతారాం సార్ గారికి అలాగే చిట్టి అండ్ మన హరిప్రియ మేడం గారు అండ్ హరిసింగ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మళ్ళీ సినిమా రిలీజ్ రోజు అందరం కలుస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు బ్యూటిఫుల్ అయిన మన హీరోయిన్ గారు కూడా మాట్లాడతారు కానీ అంతకంటే ముందు విశ్వజప్రియ మను ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా అట్నుంచి వచ్చేసింది బిడ్డ అట్లు వచ్చేసింది సో ప్రోగ్రామ్ మొత్తంలో చిన్నపిల్లలతో సీడి రిలీజ్ చేయడం అనేది చాలా 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 మంచి ఆలోచన సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ మ్యూజిక్కి సంబంధించిన వరం మన తెలంగాణ స్వరం వరం గారు సింగర్ కూడా వచ్చారు సో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి ఓకే ఎమ్మెల్యే గారు రేణు రాథోడ్ గారు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నామండి వరం రీసెంట్ గా
నారప్ప సినిమాలో కూడా ఒక టైటిల్ సాంగ్ పాడింది మునిగన పాట బాగుందిరా ఓసారి క్లాప్స్ కొట్టండి సేవాదాస్ కూడా అదిరిపోయింది కొట్టండి పోలీస్ వాళ్ళకి అది లెక్క నారప్ప మాధవి పల్లవి అండ్ మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి మాధవి గారు అండ్ పల్లవి గారు సో ప్లీజ్ వెల్కమ్ టు డాన్స్ అండి ఉజ్వల ప్రియా గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఒక చిన్న పిల్లలు సో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ దయచేసి ఫొటోస్ కి కొంచెం బ్యాక్ చెందితే ఫొటోస్ తీసుకుంటారండి సో కొంచెం బ్యాక్ వెళ్తే బాగుంటుంది అండ్ మా సింగర్ వైషు కూడా ఫోటోలో ఉంటే బాగుంటుంది కాబట్టి చిన్నపిల్లలాగే ఉంటుంది వైషు చాలా పాటలు పాడింది వైషు కాబట్టి సో రేణు రాథోడ్ కూడా వచ్చింది కాబట్టి ఒకసారి రేణు గారు కొంచెం మీరు ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మా గీతా సింగ్ గారు కూడా స్టేజ్ మీదకి ఉండాల్సిందిగా కోరుకుంటున్నామండి చెప్పేంత వరకు స్టేజ్ దిగొద్దని చెప్పి మనవి అండ్ దీని తర్వాత పెళ్లి కొడుకు గారు శరత్ గారు కూడా స్పీచ్ ఇవ్వబోతున్నారు సో ఇంకా మన ప్రోగ్రామ్ ఇంకా ఎండ్ అవ్వలేదు సో హీరో గారు కేపీఎన్ చవాన్ గారు ఎక్కడ ఉన్నారు ఇక్కడ సీడి దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి సీడి రిలీజ్ దగ్గరికి హీరో కేపీఎన్ చవాన్ గారు అండ్ ఈరోజు మన మ్యూజికల్ హిట్ బోలే గారు కూడా దీని తర్వాత మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సో వెల్కమ్ టు దిలీప్ దేవేంద్ర గారు సింగర్ గారు సో వెల్కమ్ టు డయాస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని మెసేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ రేణు గారు మీరు ముందుకు వెళ్ళొచ్చు ఆ ప్యాకేజ్ ఆసక్తి సో ఇప్పుడు మన మ్యూజికల్ హిట్ బోలే గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి సో మైక్ అక్కడ ఉన్నది మైక్ ఒకసారి ఇచ్చేస్తారా సార్కి హలో సార్ బోలే గారు ఈ ఏమీ అనుకోవద్దండి చెక్లు ఇవ్వరు డైరెక్ట్ క్యాష్లు ఇస్తాం మేము నాకు ప్రొడ్యూసర్ గారు ఎప్పుడైనా చెక్లు ఇచ్చారు కరెక్ట్ అది అవునా చెక్ చెక్ ఏమో నాకు మాత్రం క్యాష్ ఇచ్చారు రామ్ 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 రియా రామ్ రామ్ కచ్చా ఆకలైతుందో నిద్రస్తుందో తెలియదు లేదు అక్కడ మా వారు ఉన్నారు కదా అందరు పాలు వేసుకున్నారు చూన వేసుకున్నారు పక్కన అందుకని మాట్లాడారు చప్పట్లు కొడితే అన్ని సెట్ అయిపోతాయి మ్యూజిక్ డైరెక్టర్కి సౌండ్ ఉంటేనే మైండ్ పనిచేస్తుంది లేకపోతే ట్యూన్స్ రావు థ్యాంక్ యూ అల బాగా చుట్టిండు తల్వార కట్టిండు తెల్ల గుర్రం పైన దేవుడు సేవా సేవా లాహన బంజారా सेवा सेवा लाल बंजारा सेवा सेवा लाल बंजारा ఏమండి ఇతనా మన సేవాలాల్ చెప్పకట్టుండు అది సేవా లాల్ అయితే ఇది సేవా దాస్ ఎందుకు నన్ను అడిగారు చాలా మంది సేవా లాల్ కదా సేవా దాస్ ఏంటంటే సేవాలో సేవా లాల్ ఉన్నాడు దాస్ లో దాస్ తండ్రి సేవా లాల్ ఉన్నాడు కనిపితే సేవా దాస్ ఇది మీ డౌట్ క్లియర్ చేయడానికి సేవా దాస్ టైటిల్ మీకు ఇప్పుడు అందరికి డౌట్ క్లియర్ అయింది కదా సో నా పేరు బోలే షావలి నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని ఫస్ట్ బంజారా బ్లాక్ బస్టర్ మీ అందరికీ తెలుసు గోర్ జీవన్ అనే సినిమాకి నేను మ్యూజిక్ ఇచ్చాను